అమర్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అమర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి హరీష్ రావు గారు సూచన ప్రకారంగా హెచ్చరించారు. అసలుకు ఎంతవరకు సాధ్య అసాధ్యాలు ఉన్నాయి ఆయన వ్యాఖ్యలపైన? అసలు ఉప ఎన్నికలు వస్తాయనే మాటలోనే అర్థం లేదు. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఆయన పార్టీని మార్పించడంలో, ఎదుటి వ్యక్తులను తమ పార్టీలను చేర్చుకోవడంలో ఆయనకు మించినోడు ఇంకోటి లేకుండా పోయిండు. ఈయన ఇవాళ మిగతా భారతదేశంలో ఒక రోల్ మోడల్ అయ్యిండు. వేరే పార్టీలలో తీసుకొచ్చి ఆయన పార్టీలో చేర్చుకోవాలనే దాని మీద ఈయన చూసిన తర్వాతనే దేశంలో చాలా రాష్ట్రాలలో చాలామంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అనేది చాలామందిని చూసాం. అయితే మరి రాజ్యాంగం ఏం చెప్తుంది, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనే విషయంలో ఒకసారి ఆలోచిస్తే మెజార్టీ సభ్యులు స్పీకర్ సమక్షంలోకి వెళ్ళి ఒక్కొక్కరు చేరినప్పటికీ మెజార్టీ సభ్యులు మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నామని చెప్పి ఒక 23 మంది ఎంతోమంది అనుకుంటారు నాకు తెలిసి, వాళ్ళంతా వెళ్ళి మేము ఈ పార్టీలో మేము చేరుతున్నాం విలీనం అయిపోతున్నాం అని చెప్పినప్పుడు పార్టీ ఫిరాయింపుల కిందకి వచ్చే అవకాశం లేదు. సో ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు చెప్పడం నిజంగా ఆశాస్పదం. ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా వేరే పార్టీ వాళ్ళు, లేకపోతే కొంచెం నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఏ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లాంటి నాయకులు అటువంటి వాళ్ళు మాట్లాడితే ఓకే, కానీ అననిత్యం పార్టీ ఫిరాయింపులు అంటే ఎట్లా కింది గ్రామ స్థాయి నుంచి, అంటే ఒక సర్పంచ్ పార్టీకి సంబంధం లేకపోయినా ఒక ఎంపీటీసీని ఒక జెడ్పీటీసీని ఆ తర్వాత ఒక మున్సిపల్ చైర్మన్ ఇక్కడ రకరకాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేల దాకా తీసుకొచ్చి ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వారిని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సత్యేంద్రరెడ్డి కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఈ రకంగా ఒక రకంగా చూస్తే చాలామంది పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలా గతంలో చాలామంది పార్టీ ఫిరాయించి వచ్చి చేరిన తర్వాత వాళ్ళకి అగ్రస్థానం కల్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి గతంలో మీరు దానా నాగేందర్ను అంటే ఒక పార్టీ నుంచి చేర్చుకున్నప్పుడు ఆలోచించుకోవాలి, అదే తర్వాత సుధీర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేర్చుకున్నప్పుడు ఆలోచించాలి, సవితా ఇంద్రాడిని చేర్చుకున్నప్పుడు ఆలోచించాలి, టీడీపీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు కూడా మీ పార్టీలో చేర్చుకోవడం ఆలోచించాలి. అంటే రేపు మాకు కూడా ఇదే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందేమో, మేము నీతిగా నిజాయితీగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఒక రోల్ మోడల్గా ఉండాలి మేము అనే దాని మీద నిజంగా వాళ్ళు ఒక పెట్టి పనిచేస్తే ఈరోజు మనమే కాదు, జర్నలిస్టులమే కాదు, దాదాపు సమాజం రాజకీయ సమాజమే కాదు, మొత్తం సమాజం వెనకంగా ఉండి నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది అని హరీష్ రావు ఎంటనో కేసీఆర్ ఎంటనో ఉండే పోరాటం చేసే పరిస్థితి. కానీ ఆ విధానానికి నువ్వు మొత్తం కొలగొట్టి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం పాలు చేసే విధంగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నీ పార్టీలో విలీనం చేసుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా తీసుకొని వాళ్ళని ఏ రకంగా మరి ఆ రోజు ఇవాళ మైపాలరెడ్డి విషయంలో హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఆ రోజు మరి నీ పార్టీ ఎందుకు చేర్చుకున్నావు నువ్వు? ఆ రోజు అంటే నువ్వు కూడా భయపెట్టావా, నువ్వు కూడా డబ్బులకు కళ్ళవ పెట్టావా? అంటే ఆ విషయాన్ని ఆ రోజు నువ్వు ఎందుకు పార్టీలో చేర్చుకున్నా అనే విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత ఆ రోజు మేము ఈ అవసరం కోసం చేసుకున్నాము, ఈ అవకాశాల కోసం చేసుకున్నాము, ఈ 63 మంది మొదలు ఉండే సభ్యులు మాకు బలం సరిపోదని చేర్చుకున్నాము, తర్వాత సంఖ్య భారీగా సెకండ్ టైం 18లో గెలిచినప్పటికీ చాలామంది నేను వేరే పార్టీలు లేకుండా చేసి ఇతర పార్టీలను సర్వనాశనం చేయాలనే ప్రయత్నం ఏదో చేసినప్పుడు దాని రిజల్ట్ మనకు 2000 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా క్లియర్గా బయటపడేది. సో